మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ లోని సాకేత్ కాలనీలో వేణుగోపాల్ ఆధ్వర్యంలో డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ శ్రీ రామాయణ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు. ఆయన చెప్పిన రామాయణ ప్రవచనాలు విని ప్రజలు పునీతులయ్యారు. రామకృష్ణ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారిచే స్వామి వివేకానంద జాతీయ పురస్కారం, TV5 హైదరాబాద్ అందించిన బిజినెస్ లీడర్షిప్ అవార్డు, అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ రెడ్క్రాస్ వారిచే బెస్ట్ డోనార్ గవర్నర్ అవార్డు లభించాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన తమ గురుగారు శృంగేరి శారదాపీఠ గురుగారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన రామాయణాన్ని రాముని వారు ప్రవేశ ఎక్కడెక్కడ సంచరించి అన్ని చోట్ల చదవమని చెప్తే ఆయన అయోధ్య నుంచి మొదలెట్టి శ్రీలంక దాకా రాములు వారు ఎక్కడెక్కడ తిరిగారు ప్రతి చోట ఒక 1 వీక్ ఉండి రామాయణాన్ని ఎన్నోసార్లు చదివారు. సదాశివ సమారంభం, శంకరాచార్య మధ్యమం, విదుశేఖర భారతి పర్యంతం, వందే గురు పరంపర, భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పరమారూఢం, భారతీ తీర్థమాశ్రయే, విద్యా వినయ సంపన్నం, వీతరాగం వివేకినం, వందే వేదాంత తత్వజ్ఞ, విద్యుశేఖర భారతి, శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయ. శ్రీరామాయణం మనందరికీ కూడా తెలిసినదే. కొత్తగా మనము అందులో ఏమి చెప్పుకోవాలంటే, అందరికి తెలిసిన దాంట్లోనే కొద్దిగా మనము ఆ రామాయణము, ఆ రామచంద్రమూర్తి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పి ఇప్పటికి 5000 సంవత్సరాలు అయిందంటారు. అంటే అది ద్వాపరయుగం చివరిలో జరిగింది. ద్వాపరయుగానికి ముందర రామాయణం జరిగింది, త్రేతాయుగంలో. ఇన్ని యుగాలు అయిపోయినాక కూడా ఎందుకు ఇంకా 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 వినాలి, ఇంకా ఇంకా చదవాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అన్న తపన రామాయణంలో ఎందుకుంది? మనకెందుకు అంత శ్రద్ధ? అసలు ఒక మాట చెప్పాలంటే, రామచంద్రమూర్తి జీవితం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట అనుకోండి, లేకపోతే చెప్పుకోవాలంటే అతని జీవితం టోటల్గా డిజాస్టర్. ప్రతి నిమిషము కష్టాలతో కూడుకొనే ఉంది. ఎన్ని కష్టాలంటే, అసలు అన్ని కష్టాలు బహుశా ఏ మానవుడికి కూడా సంభవించలేదేమో. మనం చిన్న కష్టానికే ఆ ఎండుటాకులాగా రపరపలాడిపోతాం. కానీ రామచంద్రమూర్తి కష్టాలు ఎన్ని కష్టాలంటే, బహుశా అది మనం చెప్తూ పోతే వాల్మీకి మహర్షికే 6 కాండాలైనాయంటాయి, 24,000 శ్లోకాలైనాయంట. మరి నిజంగా రాముడికి కష్టాలు ఉండేనా అని మనం అనుకుంటే, అన్నీ కష్టాలే. కష్టాలు లేవని ఎందుకున్నాయండి? అతను చక్రవర్తి కొడుకు కదా అని కూడా మనకు ఒక సంశయం రావచ్చు. నిజమే, అయోధ్యను పాలించిన దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు అతను. ఆ రామచంద్రమూర్తి ఒక 14-15 సంవత్సరాల వరకు, అంటే చిన్నపిల్లాడుగా ఉండి విద్య నేర్చుకుంటున్నంత సమయంలోనే వారు అయోధ్యలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చాడో, గురుగారితోటి యాగ సంరక్షణకు పోయారు. యాగ సంరక్షణకు పోయేటప్పుడు కూడా చక్రవర్తి కొడుకు తాను అనొచ్చు, గురుగారు మా దగ్గర బోలెడన్ని రథాలు ఉన్నాయి, బోలెడన్ని అశ్వాలు ఉన్నాయి, బోలెడన్ని ఏనుగులు ఉన్నాయి, బోలెడంత మంది ఉన్నారు, వీళ్ళందరినీ వెనక్కి తీసుకు మీతో మనతో పాటు తీసుకెళ్దామనొచ్చు. కానీ అనలేదు. కాలినడకన గురువుగారు ఎక్కడెక్కడ తీసుకుంటే అడవిలలో వెళ్ళారు. అక్కడ మామూలుగా అసలు ఎక్కడ ఏమి లేదు, రాళ్లపైన గడ్డిపైనే గురుగారితో పడుకున్నారు. పడుకున్న తర్వాత కూడా తాటక లాంటి వ్యక్తిని సంవరించడం అంటే అంత సులువైన పని కాదు. అలాంటి వ్యక్తిని సంవరించడము, మారీచుడిని సుబాహుని చంపడము, ఆ తర్వాత మళ్ళీ మిత్రులకి వెళ్ళిన తర్వాత సీతమ్మ వారి వివాహమైనాక ఒక 12 సంవత్సరాలు అయోధ్యకు వచ్చినాక సుఖపడ్డారు. ఆ తర్వాత వారికి పట్టాభిషేకం అనేటప్పటికీ మళ్ళీ మొదలైనవి, అరణ్యవాసం అని వెళ్ళారు. అరణ్యవాసం అంతా అయిపోయి ఆఖరి సంవత్సరం ఇంకా అయోధ్యకు తిరిగి వస్తున్న సమయంలో ఆ రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తకపోతే సీతా 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 అంటూ ఎన్ని కష్టాలు పడి ఎంత ఏడ్చేవాడంటే, రామచంద్రమూర్తికి ఒక 2-3 అడుగుల వరకు కూడా ఏముందో కనబడేది కాదంట, కళ్ళల్లో నీళ్ళు అలా ఉండేదంట. అన్నీ కష్టపడి సీతమ్మ వారిని వెనక్కి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం చేసి గెలిచి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం అయినాక ఎవరో ఒక తాగుబోతు ఒక మాట అన్నాడు కదా అని చెప్పేసి సీతమ్మ వారిని గంగా ఒడ్డున వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టే, అలాంటి కష్టాలున్న రామచంద్రమూర్తి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అలాంటి కష్టాలున్న రామా రామ అని మనం ఎందుకు అంటాము? అంతెందుకండి? అన్ని కష్టాలు పడ్డ రామచంద్రమూర్తి ఈరోజు కూడా
ఒక తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మానికి ఎలాంటి కొడుకు కావాలంటే రాముడు లాంటి కొడుకే కావాలంటది. మరి కృష్ణుడు లాంటి కొడుకు గురించి అడగదు, లేకపోతే నరసింహస్వామి గురించో వామనుడు గురించో అడగదు. ఒక స్త్రీని అంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఈ యొక్క మోడర్న్ సొసైటీ వచ్చినాక ఏమో తెలియదు కానీ అంతకుముందు ఎలాంటి భర్త కావాలంటే రామచంద్రమూర్తి లాంటి వాళ్ళది కావాలంటారు. అంతెందుకు ఇప్పటికి మనకు 70 సంవత్సరాలు అయిపోయి మనకు ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎలాంటి నాయకుడైనా సరే ఎలక్షన్స్ అప్పుడు రామరాజ్యమే తెస్తానంటాడు. మరి ఏముంది ఈ రాముడి లోపల, ఎందు గురించి మనం ఇంత తాపత్రయపడతాం అంటే అందుగురించే శ్రీరామాయణము అన్నారు. శ్రీరామాయణం అన్నప్పుడు కూడా ఇంకొక విషయం మీరందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందండి. రామచంద్రమూర్తిని శ్రీమా విష్ణు అవతారంలో 10 దశావతారాల్లో ఒక అవతారం అని మీరు రామాయణం చదవడం కానీ రామాయణం వినడం కానీ రామాయణం గురించి తెలుసుకుంటే మాత్రం మీకు అక్కడ అందులో ఏమీ తెలియదు. రామచంద్రమూర్తి తాను ఎక్కడ కూడా చెప్పలేదు నేను శ్రీమా విష్ణు అవతారం అని చెప్పేసి. వాల్మీకి రామాయణం చదివితే మీకు తెలుస్తుంది. రామచంద్రమూర్తి ఒక నరుడు, తన తల్లి గర్భంలో ఆ కాలంలో 12 నెలలు ఉంటే ఆ తల్లి గర్భంలో ఉండి ఆ గర్భనరకాన్నంతా అనుభవించి జన్మ ఎత్తిండు. మరి ఎత్తిన తర్వాత రామచంద్రమూర్తి గురించి ఎందుకు ఇంత మనం ఇంతగా మనం ఆనందపడతాం, వినాలే 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 అని? కారణం ఒకటేమంటే అది శ్రీరామాయణం అన్నారు. శ్రీరామాయణం అంటే ఆయనం అంటే ఆ రాముడి యొక్క నడక. మరి ఒకవేళ కృష్ణుడు గురించి చెప్పుకుంటే కృష్ణాయనం అని ఎక్కడ మనకు లేదు, వామనాయనం అని లేదు, లేదా ఇంకొక వరహ ఆయనం అని లేదు. రాముడికి ఎందుకు ఉందంటే రాముడు ఆ నడక. నడక అనేటప్పటికీ అందరూ నడుస్తారు కదండి, మరి రాముడు నడకలో ఏం గొప్పతనం ఉందంటే రాముడు నడకలో గొప్పతనం అంతా కూడా ఆ వేసే 2 అడుగులు, ఒక అడుగు ధర్మము, ఒక అడుగు సత్యము. ఈ ధర్మ సత్యాల గురించే ఈరోజు కూడా మీరు ఏ తల్లినన్ను అడగండి ఇన్ని కష్టాలు పడ్డ రామచంద్రమూర్తిని ఎందుకు కోరుకుంటావమ్మా అంటే తనకు తెలియని తన్వయత్వంతో నాకు రాముడు లాంటి కొడుకే కావాలంటది. కారణం ఏంటంటే ఆ సత్యము ధర్మం మీద నిలబడ్డాడు. అంతకు మించి తాను ఏమాత్రం కూడా ఇలా పక్కకు జరగడం కానీ తనకు అవకాశం ఉన్నా కానీ తాను తనకు సులువుగా అవుతుందన్నది ఏ రోజు కూడా చేయలేదు. మరి రామచంద్రమూర్తి ఈ సత్యము ధర్మం అనే దాని గురించి ఎలా నడక తను నడిచాడు, తనకు కారణం ఎవరంటే ఈరోజు మనం చూస్తున్నాము. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ప్రతి ఊర్లో ఒక రామాయణం ఉంది, ప్రతి వీధిలో ఒక రామాయణం ఉంది. ఇంకొక విశేషం ఏమంటే ఈ శ్రీరామనవమి సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు సీతారాముల కళ్యాణంకి వచ్చేటప్పటికీ అది శివాలయమైన సీతారాముల కళ్యాణం జరుగుతుంది, అది రామాలయమైనా సీతారాముల కళ్యాణం జరుగుతుంది, విష్ణు ఆలయమైనా జరుగుతుంది, ఆంజనేయ స్వామిదైనా జరుగుతుంది. ఒకవేళ ఏ ఆలయం లేకపోయినా కానీ ఆ వీధిలో పందిర్లు వేసి మనం సీతారాముల కళ్యాణం చేస్తాం. కారణం ఏంటి? అక్కడ కళ్యాణం చేయాల్సిన అవసరం ఏముంది? మరి దేవుళ్ళ కళ్యాణం చేస్తామండి అని ఎవరైనా సమాధానం చెప్తే మరి రుక్మిణీ కృష్ణుడు ఎందుకు చేయం మనం ప్రతి సంవత్సరం, శివపార్వతులది ఎందుకు చేయం మనం ప్రతి సంవత్సరం, సీతారాములు అనేటప్పటికీ ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారు మా ఇంటి వ్యక్తులన్న భావన మనకు. పెద్దవాళ్ళకేమో రాముడు నా కొడుకు అన్న భావన ఉంటుంది, పిల్లవాళ్ళకేమో మా తల్లిదండ్రులన్న భావన ఉంటుంది. అందుగురించి ప్రతి వీధిలో సీతారాముల కళ్యాణం అవుతుంది. మరి శ్రీరామనవమి నాడు రాముడు కళ్యాణం అయిందా అంటే కాలేదు. శ్రీరామనవమి నాడు రామచంద్రమూర్తి జన్మించాడు. మీకు నార్త్ ఇండియాలో ఎక్కడ కూడా కళ్యాణం అంటూ ఆ సాంప్రదాయం లేదు. శ్రీరామనవమి చేసినా కానీ మన ఈ తెలుగు రాష్ట్రాలలో మన అదృష్టం ఈరోజు కూడా ఇన్ని యుగాలు అయిపోయినా కూడా ఆ కళ్యాణంలో పాల్గొని మనం ఎంతో సంతోషపడతాం. ఇవన్నిటికీ కారణం మనం చూసుకుంటే రామచంద్రమూర్తి గురించి ఎందుకు ఇంత తాపత్రయపడతాం మనం? కారణం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సత్యము ధర్మము. మరి సత్యము ధర్మం అనే దానికి రామచంద్రమూర్తికి ఎవరు నేర్పించారు అంటే తాను ఒక నరుడు, మానవుడు. మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తానండి, మీరు వాల్మీకి రామాయణం చదివేటప్పుడు ఏ క్షణాన కూడా ఏ కోశాన కూడా మీరు ఇతను శ్రీమా విష్ణు దశావతారంలో ఒక అవతారం అని చదవకండి. అంటే మీకు ఎందుకని చెప్తున్నానంటే శ్రీమా విష్ణు ఎక్కడ చెప్పలేదు నేను రాముడుగా అవతారం ఎత్తుతున్నానని. వామనుడిగా చెప్పాడు అతిథి కశ్యప మహర్షికి, లేదా కృష్ణుడు దేవకి వసుదేవులకు చెప్పాడు, కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకంటే ఒక నరుడు పుట్టి రావణాసురుణ్ణి చంపగలడు గనుక. మరి రావణాసురుణ్ణి చంపాలంటే ఏ నరుడైనా చంపాలంటే శ్రీమా విష్ణు అవతారమే అని మనం అనుకుంటే శ్రీమా విష్ణువు ఎక్కడో అక్కడో అంటే ఆ లంకకు దగ్గరున్న పరిసరాలలో ఏ ఏ తల్లి కడుపును పుట్టి
తాను ఒక నరుడుగా పోయి రావణాసురుడిని చంపొచ్చు కదా. రావణాసురుడు మామూలు వ్యక్తి కాదండి, అంత తపశ్శక్తి గలవాడు. ఆ శివభక్తుడు అంత గొప్పవాడిని చంపాలంటే ఆ చంపడానికి ఆయుధాలు ఏంటిదంటే ఒకటి సత్యము ధర్మమే. ఈ సత్యధర్మాలతోటే రావణాసురుడిని చంపగలుగుతారు. కానీ రావణాసురుడిని మామూలుగా ఏ నరుడు కూడా చంపలేడు. అందుగురించి ఆ కాలంలో రావణాసురుడు ఎప్పుడైతే వరాలు అడిగినప్పుడు మానవుల నన్నేం చేస్తారనుకున్నాడు. అంతెందుకండి, అప్పుడు ఆ కాలంలో నరుడు అంటే ఎంత చులకన భావన ఉండేదంటే, జనక మహారాజు కూడా ఎప్పుడైతే రాముడు మిథులా నగరానికి వచ్చినప్పుడు కూడా తనకు నమ్మకం లేదు, నరుడు ఎత్తడేమేంటిది శివధనుసును అనుకుంటాడు. కానీ రాముడికి ఎత్తడానికి కారణం ఏంటంటే తన యొక్క సత్యము ధర్మమే. ఆ సత్యధర్మము తన లోపల ఎప్పటి వరకు ఉంది, ఎక్కడి వరకు ఉంది, ఇవన్నీ నేర్పించిన వ్యక్తి ఎవరంటే, మనం ఒక్కొక్కసారి మనం ఏదన్నా మందిరానికి వెళ్తామో, లేకపోతే మనం ఒకవేళ అనుకుంటే ఈ అజంతా ఎల్లోరా కానివ్వండి, హంపి లాంటి ప్లేస్లకు వెళ్తే మంచి అందమైన శిల్పం చెక్కిన చూస్తే మనం సంతోషపడతాం, ఎంత బాగా చెక్కారంటే అంటాం. కానీ ఆ చెక్కిన వ్యక్తి ఎవరు? ఆ చెక్కిన వ్యక్తి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తిని ఎప్పుడైతే ఈ యాగ సంరక్షణకు తీసుకెళ్లాడో అప్పుడు బాలకాండలో మీరు ఆ బాలకాండ ఒక్కటి చదివితే చాలు, అందులోకి గొప్పతనం ఏమంటే విశ్వామిత్రుడు ఉన్నది ఒకటే ఒక కాండలో, బాలకాండలో. కానీ ఇప్పటికీ ఈరోజు కూడా మనం రామయ్య అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, రాముడు మా దేవుడు అని చెప్పుకుంటున్నాం, రాముడు లాంటి గుణాలు కావాలని మనం చెప్పుకుంటున్నాం. కారణం ఒకటే ఒకటి ఏంటంటే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఏ విధంగా చెక్కాడంటే ఒక గురువు ఎలా ఉండాలన్నది మనకు నేర్పించింది విశ్వామిత్రుడు. రామచంద్రమూర్తికి ఎదురుంగ కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఏదో నేను ఇక్కడ కూర్చొని మీరు వింటున్నట్టుగా ఏది చెప్పలేదు, గత రూపంగా చెప్పారు, ఎలా ఉండాలని చెప్పాడు. తండ్రి దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించాలి, భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఒక పాలకుడుగా ఎలా ప్రవర్తించాలని చెప్పాడు. ఎన్ని కథలు చెప్పాడు, ఆ కథలన్నీ కూడా రాముడు వింటూ భవిష్యత్తులో తాను ఎప్పుడైతే రాజారాముడైనాక 10,000 సంవత్సరాలు ఈ భూమిని వెళ్ళాడు. ఒకవేళ మనం అనుకున్నట్టుగానే శ్రీమా విష్ణువు అవతారం ఎత్తి రావణాసురుణ్ణి సంవరించడానికి వచ్చాడంటే రావణాసురుడు సంవరణం అయిపోయినాక తను అవతార పరిసమాప్తి చేయొచ్చు, కానీ చేయలేదు. 10,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేయడానికి ముందర ఉన్నాడు. ఉండి ఏం నేర్పించాడంటే ఒక రాజు ఎలా ఉండాలి, ఒక పాలన ఎలా ఉండాలి, ప్రజలని ఏ విధంగా చూసుకోవాలి. ప్రజలంటే ఎవరు? నా కన్న బిడ్డలు. నా బిడ్డని నేను ఎంత అపురూపంగా చూస్తానో, నా ప్రజలను అలా చూసుకోవాలన్నారు. అందుగురించే మనము చెప్పుకోవాలంటే ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లలో కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఎంతోమంది చెప్తారు, మేము రామరాజ్యం తెస్తామండి, రామరాజ్యం తెస్తామండి అని. మరి రామరాజ్యం అని ఎందుకు అంటున్నారు? ఇంకొక విశేషం ఏముందంటే, మనము ఒకవేళ ద్వాపరయుగం చూసుకుంటే కూడా ఎక్కడ కూడా ధర్మరాజు రాజ్యం అని లేదు, కృష్ణరాజ్యం అని లేదు, శ్రీకృష్ణుడు రాజ్యం అని లేదు. యాదవ వంశం అన్నారు, కౌరవ వంశం అన్నారు. ఆ తర్వాత ఈ యుగంలో కూడా చూసుకుంటే గోల్కొండ సామ్రాజ్యం అన్నారు, లేదా విజయనగర సామ్రాజ్యం అన్నారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం అని ఎక్కడని లేదు, అశోక చక్రవర్తి రాజ్యం అని ఎక్కడని లేదు, మౌర్య రాజ్యం అన్నారు. అంటే వంశంతో కూడుకున్న రాజ్యాలు ఉన్నాయి మీకు ఈ విశ్వంలో, ఒక రాముడికి మాత్రమే రామరాజ్యం అని ఉంది. మరి రామరాజ్యం అని ఎందుకున్న కారణం ఏంటంటే, తన పాలనలో ఎంత గొప్ప పాలన అంటే దానికి అంతటికీ కారణం విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడు తాను దశరథ మహారాజు దగ్గరికి వచ్చి అంటాడు, మహారాజా నేను వాళ్ళను సంవరించలేక కాదు, నేను వాళ్ళకు శాపం పెట్టలేక కాదు, కానీ రాముడే సంవరించగలుగుతాడని చెప్పి తీసుకెళ్ళాడు. రాముడిని మరి తీసుకెళ్ళి ఏం చేశాడు, తను తాటకను సంవరించేటప్పుడు రాముడికి ఒక సంశయం వస్తుంది, తను స్త్రీ నేను చంపొచ్చా చంపకూడదా అని చెప్పేసి. అప్పుడు తాను చెప్తాడు, ధర్మంతో కూడుకున్నప్పుడు స్త్రీ ఆ పురుషుడాని కాదు, నువ్వు రాజు అవుతావని చెప్పలే, ధర్మంతో ఉన్నప్పుడు అధర్మమైన పనులు ఒక స్త్రీ చేసినా పురుషుడు చేసినా కానీ నువ్వు వెంటనే సంవరించాలన్నారు. అది రాముడికి ఎక్కడ ఉపయోగమైంది? వాలిని చంపేటప్పుడు ఉపయోగమైంది. మరి ఇంకొక విషయం కూడా మనం అంటే ఇప్పుడే చెప్పుకుందాం, వాలిని సంవరించేటప్పుడు వాలికి బాణం తగిలిన తర్వాత వాలి అంటాడు రామచంద్రమూర్తితోటి, రామ నువ్వు నన్ను చంపడానికి కారణం ఏంటిది, నువ్వు నన్ను చంపితే సుగ్రీవుడు రాజు అవుతాడు, సుగ్రీవుడు రాజు అయితే నిన్ను సీతను వెతుకుతాడని కదా నువ్వు ఇదంతా చేసేది, దాని కొరకు నువ్వు ఇంత ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది, నన్ను వచ్చి నువ్వు అడిగితే నేను రావణాసురుడిని నా తోకతో బంధించుకొచ్చి నీ కాళ్ళ దగ్గర వేసేవాడిని అంటాడు. నిజంగా కూడా రావణాసురుడు అంటే వాళ్ళకు ఏమి అన్ని వరాలు ఉన్నాయి,
అండ్ మహామ్ తోటి ఎప్పుడు చూడు ఉదయం లేవగానే వీడితో గొడవ పెట్టుకోవాలా వాడితో గొడవ పెట్టుకోవాలనే మెంటాలిటీ. ఆ రావణాసురుడు వాలితోడు గొడవ పెట్టుకుంటానికి వస్తే వాళ్ళ ఇంట్లో చెప్తారు, లేదండి సంధ్యావందనం చేసుకుంటేందుకు సముద్రం ఒడ్డుకు పోయాడంటే రావణాసురుడు అక్కడ పోతే తాను సంధ్యావందనం చేసుకుంటూ కూడా వీడు కొట్లాడడానికి వచ్చాడని చెప్పి తోకతో చుట్టుకొని నాలుగు సముద్రాలలో అతన్ని ముంచిన వ్యక్తి వాలి. అంటే రావణాసురుడిని ఒక్క క్షణంలో తీసుకొచ్చేవాడు. కానీ రామచంద్రమూర్తి మరి వాలి దగ్గరికి ఎందుకు పోలే? ఒకవేళ వాలి ఆ మాట అన్నా కానీ అంటే సులువుగా రాముడి పని అయిపోయేది. ఇంకా తర్వాత మనకు సుందరకాండ ఉండేది కాదు, యుద్ధకాండ ఉండేది కాదు. కానీ రాముడు వెళ్తాడా? తన భార్యను అపహరించిన వ్యక్తిని నేను వాడిని చంపేస్తానని శపథం చేసినప్పుడు సుగ్రీవుడి భార్యను అంటే తమ్ముడి భార్యను చెరపట్టిన వాడితో స్నేహం చేస్తాడా రాముడు? అందుగురించే వాలిని చంపేశాడు. అది మనకు ఇవన్నీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే విశ్వామిత్రుడు తాటక నుంచి వెళ్తారు. ఆ ముందుకు వెళ్ళినాక గొప్ప విశేషం ఏంటంటే కుశధ్వజుడని ఈ విశ్వామిత్రుడి యొక్క పూర్వీకుల యొక్క కథ చెప్తాడు. ఏం చెప్తాడంటే ఆ కుశధ్వజుడికి 100 మంది కూతుర్లు ఉంటారు, అప్సరసలు, అందమైన వాళ్ళు. ఎంత అందంగా ఉంటారంటే ఆ కాలంలో వాళ్ళని చూస్తే అందరూ మోహించాలన్నంత ఇది ఉంటుందంట. అయితే వాయుదేవుడు వచ్చి అడుగుతాడు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, మీరు మానవులు, మీ యవ్వనం శాశ్వతం కాదు, ఒక్కసారి మీరు నాతో వివాహం చేసుకుంటే మీరు కూడా దేవతలు అయిపోతారు, శాశ్వతంగా ఉండిపోతారంటే ఆ 100 మంది ఆ కన్యలు ఒకటే మాటగా ఏం చెప్తారంటే ఇలాంటి పరిస్థితి ఈ భూప్రపంచంలో ఎప్పుడు రాకుండా ఉండాలి, ఎందుకంటే మా తండ్రి గారు చూపెట్టిన వరుణ్ణి మేము పెళ్లి చేసుకుంటామంటారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, అంటే ఆ మాట ఎక్కడ రాముడికి మళ్ళీ ముందు తెలుస్తుంది అంటే ఆ 100 మంది అమ్మాయిలు ఒకటే ఒక ఏకకంఠంతో అంటారు, మేము ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి ఏ స్త్రీకి రాకుండా ఉండాలి, ఎందుకంటే తండ్రి నిర్ణయించిన వరుణ్ణే మేము వివాహం చేసుకుంటామంటారు. ఆ తర్వాత అతను సరే వాయుదేవుడు, ఎందుకంటే మన పంచభూతాలు మన శరీరంలో ఉంటాడు కనుక మీ దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అనేటప్పటికీ వాళ్ళందరూ కూడా అంటే పోలియో వచ్చినట్టు పడిపోతారు. మన లోపల వాయువు లేదు అంటే మనకి ఇంకా మనం పడిపోయినట్టే. అలాంటి వాడికి బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేసినాక తపశక్తుడు కనుక అతను అందరినీ ఆ 100 మందిని ముట్టుకునేటప్పటికి వాళ్ళు మంచిగా అవుతారు. అయితే మరి ఇది రాముడు తెలుసుకొని ఎక్కడ ఉపయోగించాడు ఇక్కడ అంటే మనకొకటి ఇంకొకటి కూడా తెలుసుకోవడానికి, ఎప్పుడైతే రామచంద్రమూర్తి మిథులానగరంకి వెళ్ళినాక మిథులానగరంకి ఎందుకు వెళ్ళాడంటే రాముడు సీతమ్మ వారి గురించి వెళ్ళాడంటే లేదు, సీతమ్మ వారి గురించి వెళ్ళలేదు. విశ్వామిత్రుడు కూడా రమ్మన్నాడు, ఎందుకంటే విశ్వామిత్రుడు దశరథ మహారాజుకి ఏం చెప్పాడు, యాగ సంరక్షణ కొరకే తీసుకెళ్తున్నానన్నాడు. మరి యాగ సంరక్షణ కొరకు తీసుకెళ్లిన అతను రామచంద్రమూర్తితోటి రామా పద మనం మిథులానగరంకి వెళ్దామంటే రామచంద్రమూర్తి ఎంత ధర్మమూర్తి అంటే గురుగారు మీరు మా తండ్రి గారికి చెప్పలేదు కనుక మేము రామంటారు అలా మాట అన్నారు అంటే అగౌరవం అవుతుంది గురుగారికి కనుక విశ్వామిత్రుడు అన్నాడు. ఆ సిద్ధాశ్రమంలో ఉన్న ఋషులందరూ ఏమంటారంటే రామా నువ్వు క్షత్రియుడు కదా, ఈ మిథులానగరంలో జనక మహారాజు దగ్గర ఒక బ్రహ్మాండమైన ధనస్సు ఉంది, అది నువ్వు చూడు అంటారు. ఇప్పుడు మనం జనరల్గా మనం చూసుకుంటే కొందరు మన పిల్లలే ఉంటారనుకోండి, వాడికి ఎక్కువ పిచ్చి 2-వీలర్స్ మీద కార్స్ మీద ఉంటే ఒక కొత్త కారు వచ్చేటప్పటికి ఏం చేస్తాడు, ఆ కొత్త కారు చుట్టూ పోయి తిరిగి చూస్తూ అంటాడు ఈ కార్ ఎలా ఉంది, దాని లైట్ ఎలా ఉంది, అది ఎలా ఉంది. క్షత్రియులకు కూడా ఏంటిది, అది ఏం ధనస్సో చూద్దాం మన దగ్గర లేదన్న భావనతోటి రామచంద్రమూర్తి లక్ష్మణుడు అక్కడికి వెళ్తారు. సరే శివధనుర్భంగం అయినాక తర్వాత మనందరికీ బాలకాండలో చెప్పరు ఇది, అరణ్యకాండలో చివరిలో సీతమ్మ వారు అనసూయాదేవితో చెప్తుంది అసలు ఆ వివాహం సందర్భం జరిగిన సంఘటనలన్నీ. అయితే శివధనుర్భంగం కాగానే మనకు సినిమాలలో చూపెట్టినట్టు కానీ లేదా క్యాలెండర్లలో వేసినట్టు కానీ ఆ ధనుర్భంగం కాగానే సీతమ్మ వారు వరమాల తీసుకొచ్చి రాముడి మెడలో వేస్తున్నట్టుంది, అలా ఉండదు. వాల్మీకి రామాయణమే మనకు ముఖ్యం గనక. అప్పుడు రామచంద్రమూర్తి ఏమంటాడంటే జనక మహారాజు రామా నీకు నేను అనుకున్నాను నా కూతురు అయోనిజ ఎవరైతే ఈ శివధనుర్భంగం ఎత్తగలుగుతారో వింటినారి కట్టగలుగుతారో వారికి నా కూతుర్ని ఇస్తాను అనుకున్నానంటే రామచంద్రమూర్తి మీరు అనుకున్నారు సరే కానీ నేను చేసుకోను, ఎందుకంటే నా తండ్రి చూసిన అమ్మాయినే నేను చేసుకుంటానంటాడు. అంటే నా తండ్రి నిక్షయించిన అమ్మాయినే నేను చేసుకుంటానంటాడు. అది రామచంద్రమూర్తిలో గొప్పతనం. ఇవన్నీ నేర్పించింది ఎవరు, ఇవన్నీ కూడా బాలకాండలో మన విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు. ఒక కథ చెప్పేటప్పటికీ జరిగిన సంఘటన చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి అందులోకించి ఆ సారాంశాన్ని అంతా తీసుకొని తన అడుగు వేయాల్సిన అడుగులు తన భవిష్యత్తులో ఎలా వేయాలో నేర్పిస్తారు. ఎప్పుడైతే సీతమ్మ వారిని అలా చేసుకోనంటే మళ్ళీ విశ్వామిత్రుణ్ణి జనక మహారాజు అడిగితే ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ ఒక లెటర్ రూపంలో రాసి
ఉత్తరం రూపంలో రాసి దశరథ మహారాజుకు పంపి అంటే దశరథ మహారాజు అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత సీతమ్మ వారిని చూసి నిశ్చయించిన తర్వాతనే రామచంద్రమూర్తి సీతమ్మ వారితో పానిగ్రహం చేశాడు. మరి సీతమ్మ వారిని ఎందుకంత ప్రేమిస్తాడు రామచంద్రమూర్తి అంటే తను ఎప్పుడు చెప్తాడు నా తండ్రి చూసిన అమ్మాయి కనుక నేను అంతగా ప్రేమిస్తానంటాడు. మరి సీతమ్మ వారు ఎందుకు రాముణ్ణి అంతగా ప్రేమిస్తుందంటే తను అనసూయాదేవితో అంటాడు నా భర్త గొప్పతనం ఏమంటే తన తండ్రి వచ్చి చూసే వరకు కూడా కన్నెత్తి నన్ను చూడలేదు అంటాడు. అది ఆ దాంపత్యం అంటే. మరి ఈ దాంపత్యం గురించి రామచంద్రమూర్తికి అప్పుడే ఎలా తెలిసింది అని అనుకుంటే మనకు ఆహల్య కథలో తెలుస్తుంది. అయితే దానికన్నా ముందర కూడా రామచంద్రమూర్తికి ఒక రాజారాముడుగా నువ్వు ఒక రాజుగా నువ్వు ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనకు విశ్వామిత్రుడు రాముడికి ఎలా నేర్పిస్తాడంటే ఈ గంగావతరణం గురించి చెప్తూ చెప్తూ అంటే ఆ భగీరథుడు కూడా ఇక్ష్వాకు వంశం వాడు. అయితే సగరుడని అంతకుముందు మూడు తరాల ముందున్న ఇక్ష్వాకు వంశం రాజు అతనికి పెద్ద భార్యకు అసమంజుడనే ఒక కొడుకు రెండో భార్యకేమో 60 మంది కొడుకులు ఉంటారు. ఈ అసమంజుడనే కొడుకు ఎలాంటి వాడంటే అంత పెద్ద ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఆ సగరుడికి అతను ఎలాంటి వాడంటే సాయంకాలం అయిందంటే పిల్లలు ఆడుకునే పిల్లల్ని అందరినీ ఆడుకుందామని తీసుకెళ్ళి ఆ సరియు నదిలో ముంచి ఆ పిల్లలు తల్లడిల్లిపోతూ చనిపోతుంటే సంతోషపడేవాడు. పెద్దగా అయ్యాడు అతనికి ఒక కొడుకు పుట్టాడు అంశవంతుడు అని చెప్పేసి. అయితే ఈ విధంగా ఉంటే ఈ ప్రజలందరు తల్లడిల్లిపోయి ఆ సగరుడు మహారాజు దగ్గరికి వెళ్ళి రాజా మమ్మల్ని అయోధ్యలో ఉండమంటావా వెళ్ళిపోమ్మంటావా నీ కొడుకు చేస్తున్న ఈ ప్రవర్తన ఇలా ఉందంటే సగరుడు తన జ్యేష్ఠ పుత్రుడు అంటే భవిష్యత్తులో ఈ ఆ ఇక్ష్వాకు వంశంకు కాబోయే రాజు అట్లాంటి వ్యక్తిని దేశ బహిష్కరణ చేస్తాడు నువ్వు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదంటాడు. అంటే ఇవన్నీ కూడా రాముడికి మీ అంటే విశ్వామిత్రుడు చెప్పకనే చెప్తున్నాడు మీ వంశంలో ఇలాంటి వాళ్ళుండే నువ్వు రేపు పొద్దున రాజు అయితే ఏ విధంగా ఉండాలి నువ్వు అంటే వాళ్ళకు తలవంపులు తెచ్చే రాజు అవుతావా వాళ్ళని మించిన రాజు అవుతావా అని అది అవన్నీ గుర్తుంది కనుక ఎవరో ఒక తాగుబోతున్నాడు అని చెప్పి వాడిని తీసుకెళ్ళి జైల్లో వేయొచ్చు లేదా వాడికి ఏదైనా దండన వేయొచ్చు కానీ రామచంద్రమూర్తి అదంతా కాకుండా ఈరోజు ఒక్కడన్నాడు రేపు ఇంకిద్దరు అంటారు ఇంకా 10 మంది అంటారని చెప్పి తన మనసు ఎంత బాధపడుతూ కూడా సీతమ్మ వారిని గంగానది ఒడ్డున వదిలేశాడు. ఇవన్నీ నేర్చుకోవడానికి ఏంటిది ఇదే. ఇదే కాకుండా ఈ సగరుడి యొక్క కథ చెప్తూ చెప్తూ విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే ఈ 60,000 మంది అశ్వమేధ యాగం చేసేటప్పుడు అశ్వం తప్పిపోతుంది ఇంద్రుడు తీసుకపోతే వీళ్ళు పాతాల లోకం అన్నీ తొవ్వి అశ్వం కొరకు వెతుకుతూ పోయేటప్పటికీ వారికి కపిల మహర్షి తపస్సు చేసుకున్న దగ్గర అశ్వం కనబడుతుంది. వాళ్ళేమనుకుంటారు ఈ కపిల మహర్షి ఈ అశ్వాన్ని ఎత్తుకొని వచ్చాడని చెప్పి అతని మీద